ఈ దేశంలో గాని తెలంగాణ రాష్ట్రంలో ఏ ముస్లిం కూడా బజరంగ దళ మీద నిషేధం విధించాలని కోరుకుంటలేరు. ఎవరు కూడా ఏ ముస్లిం వ్యక్తి కూడా ఏ ముస్లిం మీద కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో బజరంగ దళ నిషేధించాలని కోరుకుంటలేరు. ఇలా బజరంగ దళ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ విధ్వంసాలు సృష్టించలే, ఎక్కడ హింసను ప్రేరేపించలే, బజరంగ దళ ఎక్కడ కూడా ఇలా రెచ్చగొట్టే ప్రయత్నం చేయలే. హిందూ ధర్మం కోసం పనిచేస్తున్న పార్టీ సంస్థ బజరంగ దళ, హిందూ ధర్మానికి ఇబ్బంది వస్తే హిందూ సమాజంలో చైతన్యం కలిగిస్తున్న సంస్థ బజరంగ దళ, ఇవాళ బజరంగ దళ మీద నిషేధం విధించడానికి ఈ తెలంగాణ రాష్ట్రంలో భారత్ బీఆర్ఎస్ పార్టీ పోటీ పడుతున్నది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చి అడ్వాన్స్ గా వచ్చి బజరంగ దళ మీద నిషేధం విధిస్తా అని చెప్పి ప్రకటిస్తుంది కావచ్చు. అందుకే మేమే అడ్వాన్స్ గా ముందుకొచ్చి బజరంగ దళ నిషేధం విధిస్తా అని చెప్పి ఇలా ముఖ్యమంత్రి కుట్రలు వంటున్న విషయాన్ని ఒక్కసారి తెలంగాణ సమాజం గుర్తించుకోవాలి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సమాన దృక్పథం చూడాలని చెప్పి ఆలోచించే పార్టీ భారతీయ జనతా పార్టీ. అందుకే ఈ రోజు బీసీ సమ్మేళనం పెడుతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్నటువంటి బడుగు బలైన వర్గాలు బలిదానమైతే తెలంగాణ రాష్ట్రాలు సంబంధ వర్గాలు ఆత్మ బలిదానమైతే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. శ్రీకాంతాచార్య ఒక బీసీ అన్న, పోలీస్ కిష్టయ్య ఒక బీసీ అన్న, ఇలా ఈశాంత్ రెడ్డి అగ్రవర్ణం అయినప్పటికీ పేదోడన్న ఈశాంత్ రెడ్డి, పేదోళ్ళు బలిదానమైతే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్న. ఇవాళ కేవలం కేసీఆర్ కుటుంబం రాజ్యం వెళ్తున్న విషయాన్ని గుర్తుంచుకోండి. అరే బీసీ సబ్లాండ్కి ఎన్ని పైసలు ఇచ్చిందన్న 2500 కేటాయించిండు, కానీ పట్టుమని 5 కోట్లు కూడా ఖర్చు పెట్టకుండా ఏ విధంగా నిర్వీర్యం చేస్తున్నా ఒక్కసారి ఆలోచించండి. కేసీఆర్ బిడ్డ లిక్కర్ దంద చేయడానికి 100 కోట్లు వస్తాయట, కేసీఆర్ కొడుకు దంద చేయడానికి 100 కోట్లు వస్తాయట, కేసీఆర్ కుటుంబం ఆస్తు 1000 కోట్ల ఆస్తులు సమకూడడానికి పైసలు వస్తాయట 1000 కోట్ల రూపాయలు. కానీ ఇలా బీసీల అభివృద్ధి కోసం బీసీ సబ్లాండ్ ఇంప్లిమెంట్ చేయకుండా, బీసీలకు సరైన బడ్జెట్ కేటాయించకుండా, అగ్రవర్ణాలు పేదలను పట్టించుకోకుండా, ఎస్సీ ఎస్టీ బీసీల గురించి ఎస్సీ ఎస్టీ వర్గాల గురించి ఆలోచించకుండా, పేదలను ఆదుకోవడానికి కనీసం పట్టించుకోకుండా ఇలా ఏ విధంగా ఇబ్బంది పడుతుందో ఆయన మాత్రం 1000 కోట్ల రూపాయలు ఏ విధంగా సంపాదించడం ఒక్కసారి వచ్చాడు. డబుల్ బెడ్రూమ్ కట్టిమంటే కట్టిస్తున్నాడన్నా, ఎందుకంటే దానిలో ఎస్సీ ఎస్టీ బీసీ సంబంధ వర్గాలు ఉంటాయి, పేదలు ఉంటారు, డబుల్ బెడ్రూమ్ కట్టిస్తున్నాడన్నా. టాయిలెట్స్ నిర్మాణం చేపట్టే పైసలు చంపుతున్నానా, దళిత బంధు ఏమంటే కమిషన్ చంపుతున్నా, నేను చెప్పింది అన్న ముఖ్యమంత్రి చెప్పాడు. ఇవాళ టీవీలలో యాడ్ చూస్తే బాధ అనిపిస్తుంది. దళిత సమాజం ఆలోచించాలి. దళిత బంధు 10 లక్షల రూపాయలు మీ పేరు మీద చెప్పి ఇలా సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాడు 30% కమిషన్లు మంత్రులు ఎమ్మెల్యేలు తీసుకుంటుంటే ముఖ్యమంత్రికి తెలిసిందే 30%, కానీ కింది నుంచి పైకి వచ్చే వరకు 80% కమిషన్ పోతున్నాయి. కనీసం పట్టుబడి 1 లక్ష రూపాయలు కూడా ఒక దళిత బంధు ఒక దళితునికి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చేయలే, దళితులు 3 ఎకరాలని విస్తరిస్తలేడు. ఇవాళ ముఖ్యమంత్రి అంటుండి ఇవన్నీ మాట్లాడుతున్నాడు, ఎవరికి ఇచ్చినా అభ్యంతరం లేదన్నా. మరి బీసీలు ఏం పాపం చేసినా, బీసీ బంధు ప్రకటించడానికి నీకున్న ఇబ్బంది ఏందో రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ తెలంగాణలో బీసీ సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకే సోదరులారా, అన్ని విషయాలు డాక్టర్ లక్ష్మీనారాయణ విపులంగా వివరించారు. ఈ రోజు ఒక కేవలం ఈ సమ్మేళనం పెట్టుకొని మీరు పోయి ఇంట్లో కూర్చుంటే ఇలా బీసీల గురించి పట్టించుకునేటువంటి ఎవడున్నాడు? ఇలా భారతీయ జనతా పార్టీ బీసీ శంకారావం భోగించింది. తప్పకుండా జూన్లో 100,000 మంది బీసీ సమాజంతో ఇదే హైదరాబాద్ భాగ్యనగర్ గడ్డ మీద బీసీ శంకారావాన్ని పూర్తిస్తాం, బీసీ గర్జన నిర్వహిస్తాం. ఎట్టి పసల ముఖ్యమంత్రి మెడలు వంచి, ముఖ్యమంత్రి కుటుంబం మెడలు వంచి ఎట్టి పసలో బీసీలకు ఎట్లా న్యాయం జరగదో చూపెడతాం. తప్పకుండా రాబోయేది మన ప్రభుత్వం. పేదల రాజ్యం రావాలి, ఈ తెలంగాణ రాష్ట్రంలో రామ రాజ్యం రావాలి. దయచేసి ఎవరి ఇంట్లో కూర్చోకండి. 5 నెలల పాటు సమయం ఇవ్వండినా, ప్రతిసారి నేను విజ్ఞప్తి చేస్తున్నా, చాలా మంది చెప్తున్నారు అన్న 5 నెలలు పూర్తి సమయం ఇస్తామన్నా. ఈ తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్యం రావాలన్నా, ఈ రాక్షస రాజ్యం పోవాలన్నా, ఈ కుటుంబ రాజ్యం పోవాలన్నా, ఈ నియంతృత్వ ప్రభుత్వాన్ని పీకి పారేయాలన్నా, ఈ నయా నిజంకు గోరి కట్టాల్సిందే అన్న చెప్పి చాలా మంది వస్తు సమయం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారన్నా. ఇక్కడున్న మీరందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చాడండి. బీసీలందరూ కూడా 5 నెలల పాటు సమయం ఇవ్వండినా, 5 నెలల పాటు సమయం ఇస్తే ఇక్కడ వచ్చేది పేదల రాజ్యం అన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. కేవలం మనం కూర్చొని మన కులాల మధ్య చిచ్చు పెట్టి ఈ కులపైన ఇంత, ఈ కుల మెజార్టీ ఇంత,
ఈ కులం పాపులేషన్ ఇంత, ఈ కులానికి ఎక్కువచ్చిండు, ఈ కులానికి తక్కువచ్చిండు అని చెప్పి మన మధ్య చాట్ల తౌడేసి కుక్కర కొట్టాడ పెట్టించే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి ఏసడన్న కుక్కల కంటే హీనంగా భావిస్తున్నానా మనల్ని? పేదోళ్ళ బతుకులు బర్వాదనేయన్న, అగ్రవర్ణాల్లో పేదలు గాని, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల్లో పేదలు గాని, పేదోడు పేదోడుగా ఉంటుంది తప్ప కేసీఆర్ కుటుంబం పెద్దోనుగా మారింది. కోటీశ్వర్లు అవుతున్నారన్న, విదేశాల్లో పెట్టుబడి పెడుతున్నారన్న, ఇక్కడ 10,000 రూపాయలు పెట్టుబడి పెట్టి పేదోడు ఉపాధి వేసుకుందామంటే కూడా కనీసం రుణాలు ఇవ్వకుండా మోసం చేస్తున్న విషయాన్ని పేదలందరూ గుర్తించాల్సిందిగా, గమనించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ ఓబీసీ సమ్మేళనాన్ని విజయవంతం చేసినటువంటి మీ అందరు కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా కష్టపడి మా ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఆలయ భాస్కర్ గారికి, దీని తెర వెనుక ఉండి అన్ని ఏర్పాట్లు చేసి ప్రోత్సహించినటువంటి మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ పూర నర్సేగౌడ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి. అందరు కూడా కూర్చోవాలి. ఇప్పుడు